అయితే ఈ రకంగా నడుస్తున్నటువంటి ఉద్యమము ఏ రకమైనటువంటి మార్పులు తీసుకుంది, ప్రజల్లోకి ఉవ్వెత్తి నెగిసిపడే విధంగా ఏ విధంగా ఇది తెలగలుగుందంటారండి? ఉద్యమం జరుగుతూ ఉంటే శ్రీమతి ఇందిరా గాంధీ రాజ్యాంగ పరమైనటువంటి కొన్ని చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 71లో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత మామూలుగా అయితే ఎజెండాకి వచ్చారు 76లో జరగాలి, కానీ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా అరెస్ట్ అయి ఉన్న తర్వాత పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించారు. పార్లమెంట్ కాల పరిమితిని 6 ఏళ్ళు పొడిగిస్తారు, అంటే 70 ఏళ్ళు ఎన్నికలు జరిగేటట్టుగా వాళ్ళు పార్లమెంట్ ఆమోదం పొందింది. దాంట్లో అందరూ కూడా ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి వ్యతిరేకంగా పార్లమెంట్ లో ఉండేటువంటి బిల్ మోడీలు అంటే కొంతమంది మాట్లాడారు. ఒక 33 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి, మిగతాదంతా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. ఈ రాజ్యాంగ సవరణ వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా లాయర్లు కోర్టును బహిష్కరించారు, సెమినార్లు జరిగినాయి. రాజ్యాంగ సవరణ రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ సవరణ ప్రజాస్వామ్య విరుద్ధమైన సవరణ జరిగే ఈ విధంగా ఒక్కొక్క ఈ ప్రయత్నం అంతా కూడా ప్రయత్నము ఉద్యమం ప్రారంభమైంది. అనేక చోట్ల న్యాయవాదులు కోర్టును బహిష్కరించారు, కొన్ని చోట్ల న్యాయమూర్తులు కూడా వచ్చి సెమినార్స్ లో వాటిలో పాల్గొన్నారు. అంటే న్యాయపరంగా న్యాయ వ్యవస్థ జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేక ధోరణులను కూడా అందరూ కూడా ఎండగట్టడం జరిగింది. ఈ విధంగా జరిగింది. పార్లమెంట్ లో కూడా ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీలు వాయిస్ అంత లేదు. ఆ సమయంలోనే రాజ్యసభలో సుబ్రహ్మణ్య స్వామి వచ్చి పార్లమెంట్ లో హెడ్ అయ్యి లో సంతకం చేసుకుని రాజ్యసభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ వ్యవహరించి స్పీకర్ తలెత్తి చూసిన తర్వాత అందరు ప్రభుత్వ సభ్యులు దాన్ని గుర్తించిన తర్వాత మళ్ళీ చల్లగా జరుగుతూ బయటకు వెళ్ళిపోయారు. ఇలాంటి సంఘటనలు అనేక విషయాలు జరిగింది. జరిగిన ఇంకో ప్రకటన ఈ 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం విస్తృత ప్రచారం అంతా కల్పించిన తర్వాత ప్రభుత్వ నివేదికలన్నీ కూడా ఇందిరా గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నట్టు ఒక రకమైనటువంటి నివేదికలన్నీ కూడా మీకు అందినాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసంతో అనుకోకుండా అకస్మాత్తుగా శ్రీమతి ఇందిరా గాంధీ ఎన్నికలు 1977 జనవరి 18వ తేదీన ఎన్నికల ప్రకటన చేస్తారు. అది ఊహించలేదు ఎవరు కూడా, అజ్ఞాత ఉద్యమంలో వాళ్ళు కూడా ఇంకా ఎన్ని రోజులు నడుస్తుంది ఏం నడుస్తుంది అని. అయితే కొద్దిమంది అజ్ఞాత నాయకులకి ముఖ్యంగా నానాజీ దేశ్ముఖ్ అప్పటికే అరెస్ట్ అయ్యారు, మరి కొంతమంది అండర్ గ్రౌండ్ లో ఉండే జనసంఘ నాయకులు ఆర్ఎస్ లాంటి వాళ్ళకి ఏదో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే ఎక్కడ జరుగుతుందని ఆ యొక్క పని కూడా అధ్యాత్మిక పక్కన జరుగుతుంది. అంటే ఏంటి, అభ్యర్థులను ఎంపిక చేయడం, ఒక నిజాయితీ, దాని తర్వాత మంచి వ్యక్తిత్వం ఉండేటువంటి ప్రజల సేవ చేసేటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేయడం ఇలాంటి ఒక ప్రయత్నం కూడా జరిగింది. 77 జనవరి 18 ఎన్నికల శ్రీమతి గాంధీ ఎన్నికలను మంచి ప్రకటించిన తర్వాత అద్వానీ వాజ్పేయి ఇట్లాంటి యొక్క ప్రముఖమైనటువంటి నాయకులను కొంతమంది జైలు నుంచి విడుదల చేసింది. వెంటనే అన్ని కూడా పార్లమెంట్ పార్లమెంట్ లో ఉండేటువంటి ప్రతిపక్షాలన్నీ కలిసి సమీకృతమైనటువంటి సమైక్యమైన పోరాటం చేయాలనే ఉద్దేశంతో జనతా పార్టీకి ఆవిర్భవించారు. జనతా పార్టీలో పాత కాంగ్రెస్, భారతీయ జనసంఘ్, సోషలిస్టులు, దాని తర్వాత లోకల్ హరి సింగ్ నేతృత్వంలోని ఆ రోజు హరి సింగ్ ఉండేటువంటి నేతృత్వంలో కలిసి జనతా పార్టీ కానీ జనతా పార్టీగా ఒకే పార్టీతో ఒకే చిహ్నంతో ఒకే జెండాతో ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నాయి. సదానుగుణంగా ఎన్నికల 19 అంటే అభ్యర్థులు అందరూ కూడా ఒకే పార్టీ తరఫున పోటీ చేశారండి? ఒకే పార్టీ అందరూ ఒక పార్టీ తరఫు జనతా పార్టీ ఒకే పార్టీ నాగరికట్టి రైతు గుర్తు జనతా పార్టీ జెండా అంతా పనులు సోషలిస్టులు కాంగ్రెస్ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఇన్ని రాజకీయ పార్టీలు ఉంటే ఓట్లు చీలడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రకటన మార్చి 16 నుంచి 19 వరకు 19, 20, 21, 23 కూడా ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు దేశవ్యాప్తంగా 3 విడతలు మధ్యలో జరిగిన ఒక ముఖ్యమైన పరిణామం ఏంటంటే అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండేటువంటి జగజీవన్ మరి కొంతమంది హెచ్ఎన్ బహుళ తదితరులు వచ్చి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అంటే ప్రభుత్వంలో ఉండే మంత్రివర్గానికి రాజీనామా చేసి జనతా పార్టీకి మద్దతుగా ఆయన వేరే ఫామ్ చేసి దాన్ని కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ సిఎఫ్పి అనేవాళ్ళు హెచ్ఎన్ బహుళ నాయకులు ఉత్తరాలకు సంబంధించి కొంతమంది నాయకులతో ఒక 10
ఒక ఎన్నికల అది వాతావరణం పెద్ద ఎత్తున ఒక ఎన్నికల ప్రచారం జరిగింది. ఇంకొంతమంది ఇంకా అనేక మంది రాజకీయ నాయకులు మినహా మిగతా వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. అయితే ఆ యొక్క ఈ అజ్ఞాత నిర్వహించినట్టు ఉద్యమ ఫలితంగా ఎన్నికల సభలు చాలా అధ్యక్షులు ఎటువంటి యొక్క ప్రయత్నం లేకుండానే పడాల తోటి ఎన్నికల సభలు జరుగుతుంది. జనతా పార్టీ అంటే ప్రజలు తండ్రి తండ్రులుగా దానికి స్వచ్ఛందంగా హాజరైనటువంటి ఇక్కడ మన తెలుగునాట దీని అంతటి ఎవరు లీడ్ చేశారండి? ఎవరు పాల్గొనేవారు తెలుగునాట ఎలా తెలుగునాటలో జనతా పార్టీ అభివృద్ధితో పెంచే విశ్వనాథ్ విశ్వనాథన్ గారు దానికి నాయకులు, ఆయనే అధ్యక్షులు. దాని తర్వాత మిగతా అజ్ఞాతంగా అరెస్ట్ అయినటువంటి కొంతమంది అనేక మంది నాయకులు అరెస్ట్ అయ్యారు. బంగారు లక్ష్మణ్ గారు, వి రామారావు గారు, దాని తర్వాత సుంకర సత్యనారాయణ అసోసియేషన్ నాయకుడు అయిన సుంకర సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు అనేక మంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పటికీ మిగతా వాళ్ళ యొక్క అజ్ఞాతంలో ఎన్సన్ పత్రిక అజ్ఞాతంగా మొత్తం నాయకులందరినీ కలిసి బంధి చేశారు. ఎన్నికల విశ్వనాథన్ గారు పార్టీ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు. ఎన్నికల ఒకసారి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులందరినీ వదిలారు. వచ్చిన తర్వాత వాళ్ళు ప్రచార ఉద్యమంలో పాల్గొన్నారు. ఎన్నికల చెప్పినట్టుగా 1987 March 16, 19, 20 ఎన్నికల పోలింగ్ జరిగింది ప్రశాంతంగా. అయితే ప్రభుత్వం కానీ శ్రీమతి ఇందిరాగాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు ఊహించినటువంటి అనూహ్య ప్రజాస్పందన ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఇందిరా కాంగ్రెస్ వ్యతిరేకంగా జరిగింది. ఆ యొక్క ఫలితాలు చూస్తే అందరికీ కూడా ఆశ్చర్యకరమైన ఫలితాలు. అంటే ఉత్తరాదిన ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థి కూడా కలవలేదు. ఉత్తరప్రదేశ్ లో ఉండేటువంటి 85 స్థానాలు ఉత్తరాఖండ్ కూడా కలిసి ఉండేది. అతిపెద్ద రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ ఉండేదండి. శ్రీమతి ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీతో సహా రాజస్థాన్ లో ఒక సీటు కలవాల, గుజరాత్ లో ఒక సీటు కలవాల, మధ్యప్రదేశ్ ఒక సీటు కలవాల, ఢిల్లీలో ఒక సీటు కలవాల, బీహార్ లో కలవాల, ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు వచ్చి తమిళనాడులో డిఎంకే పార్టీ ఇదేంది, కేరళలో వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఇట్లా గెలిచారు. ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ సరళి వీటికి అనూహ్యమైన ఫలితాలు. అంధ్యాల నుంచి పోటీ చేసినటువంటి నీలం సంజీవ్ రెడ్డి ఒకరే జనతా పార్టీ గెలిచారు. మిగతా 40 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారు. అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం విభిన్నమైన తీర్పు ఇచ్చింది అంటారండి? విభిన్నమైన తీర్పు ఇచ్చింది. దాని కారణం ఏంటంటే ఎందుకు ఎందువల్ల జరిగిండొచ్చండి అంటే విధానం నేను మొదట్లో ప్రస్తావించినట్టు ఎమర్జెన్సీ అట్రాసిటీస్ ఉంటే టెండర్ లో ఉండేవాళ్ళు ఉన్నప్పటికీ ప్రజల మీద డైరెక్ట్ గా కనిపించే ప్రభావం ఇక్కడ జనవరిలో ముఖ్యమంత్రి ఉండేవారు. కొంచెం మరీ మొదటి రోజుల్లో కొద్దిగా అటు గా ఉన్నప్పటికీ ఆ తర్వాత మరీ కొత్తగా ఏమీ లేకుండాను. కేరళలో వచ్చే కమిషన్ బలం, తమిళనాడులో ఫ్రీగా ఉండేది, కర్ణాటకలో కూడా ఒక రకమైన వాతావరణం ఉండేది. నిజంగా గొప్ప వాళ్ళు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉండేటువంటి కాంగ్రెస్ నాయకత్వం అనేది మొత్తం మీద ఏంటంటే కాంగ్రెస్ కు వచ్చిన సీట్లు ఇక్కడైతే వచ్చాయి. కాంగ్రెస్ కు వచ్చిన మహారాష్ట్ర కూడా కొన్ని సీట్లు వచ్చాయి. 545 సీట్లలో సుమారు 286 జిల్లాలో 322 సీట్లు తక్కువగా జనతా పార్టీకి వచ్చాయి. కాంగ్రెస్ కి 140, 150 గిట్లుగా కొన్ని సీట్లు వచ్చాయి. వచ్చిన సీట్లు అన్ని కూడా ఇక్కడైతే వచ్చినవి, దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చినాయి. దీనివల్ల ఇందిరాగాంధీ గారు కూడా ఇక్కడ పోటీ చేశారని కూడా చెప్తారండి? అది ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మెదక్ స్థానంలో ఉండేటువంటి బాలారెడ్డి గారు అప్పుడు పార్లమెంట్ సభ్యులు ఉండేవాడు. ఆయన రాజీనామా చేసిన తర్వాత ఇందిరాగాంధీ మళ్ళీ లోక్సభ ఎన్నిక కావడానికి ఇక్కడ నుంచి వచ్చి చేశారు. ఎలక్షన్స్ రిజల్ట్స్ March 21 అర్ధరాత్రి నుంచి రావడం ప్రారంభమైన తర్వాత ఇందిరాగాంధీ గారి అర్ధరాత్రి వచ్చినటువంటి ఏంటంటే ఎమర్జెన్సీ లీడ్ చేసింది, రాజకీయ నాయకులందరినీ విడుదల చేసింది, అన్ని ఆట అన్ని యొక్క ఆదేశాలు ఉపసంటే దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో సహా మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో జనతా పార్టీ ఓడిపోయినప్పటికీ ప్రజలందరూ కూడా వీధుల్లోకి వచ్చి సంబరాలు, దీపావళి సంబరాలు ఎలాగైతున్నాయి, గౌరీ సంపదాలు ఎలాగైతున్నాయో అలా విశ్వవ్యాప్తంగా తీసుకున్నారు. ఆ తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మొరార్జీ దేశాయ్ యొక్క ప్రధానమంత్రిగా, చరణ్ సింగ్ పక్క జగన్ ఉప ప్రధానులుగా దేశం మొత్తం మీద ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ధర పోరాటం జరిగింది. దాని తర్వాత చరిత్ర తర్వాత నాయకత వేరే చరిత్ర కానీ ఈ యొక్క ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటంలో
ప్రతిపక్ష రాజకీయ నాయకులు పార్టీలన్నీ సిపిఐ మినహా ఇంచుమించు అనేక పాలిటిస్టులు పాల్గొన్నారు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాల్గొని ప్రజాస్వామ్య వ్యవస్థని తిరిగి పట్టాలు ఎక్కించడంలో విజయం సాధించారని మనం చెప్పాలి. మరిన్ని వీడియోల కోసం ది యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.